విశ్వనాథ్ గారి ఇంటికి కాసేపటి క్రితమే బోయపాటి శ్రీను గారు వచ్చారు. ప్రస్తుతం మనతో పాటు మాట్లాడారన్నమాట. మన సంస్కృతిని మన సంస్కారాన్ని ప్రపంచానికి తెలియజేసిన మొట్టమొదటి వ్యక్తి కళా తపస్వి గురుగారు దర్శకులు. సో ఇక ఆయనకి ఆయన గురించి ఇంతకన్నా చెప్పాల్సింది లేదు. ఎందుకంటే ఈ రోజు పాన్ ఇండియా అంటున్నాం కాదు, ఆయన ఆ రోజుల్లోనే చేశారు. పాన్ ఇండియా కాదు, పాన్ వరల్డ్ చేశారు. ఆయన ప్రపంచవ్యాప్తంగా మన సంస్కృతిని తెలియజేసింది ముందు ఆయన సినిమాల ద్వారానే. మిగతా సినిమాలు కూడా వెళ్ళినాయి అమ్మా, కాకపోతే ఏంటంటే మన సంస్కృతి మన సంస్కారాన్ని నిలబెట్టింది ఇక్కడ. సో అలా చేసిన వ్యక్తి ఆయన. మీరు కూడా ఎన్నో సినిమాలు చేశారు, ఆయన నుంచి ఏదైనా నేర్చుకున్నారు అంటే చెప్తారా? నేర్చుకున్నాను ఇది అని. తప్పకుండా అమ్మా, మన సంస్కృతిని ప్రపంచానికి ఎలా తెలియజేయాలి, మన సంస్కారాన్ని దాటి వెళ్లకుండా ఏ విధంగా ఉండాలి అనేది మాత్రం చేసాము, అది నేర్చుకున్నాం. సినిమా అంటే ఆయనకు ఎంత ప్రేమ అంటే శంకరాభరణం రిలీజ్ అయినటువంటి ఈ రోజే ఆయన మృతి చెందారు. ఎలా చూడాలి, నిజంగా సినిమా అంటే ఇంత ఇష్టం ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉండారు, అలాంటి వాళ్ళని మనం మిస్ అవుతాం. అది దైవానుగ్రహం అది, దాన్ని ఎవరు ఇచ్చేయలేరు, కన్ఫర్మ్ దైవానుగ్రహం. 92 సంవత్సరాలు ఆయన వయసు, ఈరోజు గ్యారంటీ ఆయన పరిపూర్ణంగా అన్నీ చూసేశారు. కానీ మన ముందు నుంచి లేరు అనడం మాత్రం బాధాకరంగా ఉంది. యాదృచ్ఛికంగా జరగడమా లేదంటే దైవానుగ్రహమా ఏదైతే మాత్రం ఈరోజు జరిగింది. సో దాన్ని ఇంకా వేరే విధంగా మనం ఇచ్చేయడానికి ఏం లేదమ్మా. ఆయన సినిమాను ప్రేమించారు, దానిలోనే అది ఫస్ట్ సినిమా చేసిన ఆ రోజే ఆయన ఇదయ్యారు అంతే. దర్శకు ఎప్పుడైనా మాట్లాడారా, ఎలా ఉండేది అనుభూతి అనేది? మా సింహ చూసి ఫస్ట్ టైం ఆయన కాల్ చేశారమ్మా, కాల్ చేసి ఇద్దరం కలిసి చూసాం నాన్న. అసలు నిజంగా నేను ఇంత కమర్షియాలిటీలో తీసుకెళ్ళి అలా అంత సెంటిమెంట్ పండిస్తాను అనుకోలేదు. ఒకసారి వచ్చేళ్ళమ్మా అన్న, నేను వచ్చేళ్ళానమ్మా. వస్తే అంటే ఒక కొత్త డైరెక్టర్ ఏదైనా ఒక మంచి సినిమా చేస్తే పిలిచి వాళ్ళని ఆశీర్వదించి అప్రిషియేట్ చేసి ఆశీర్వదించే ఒక గొప్ప మనసున్న వ్యక్తి అమ్మా. అది నేనే అనుభవించాను అది ఆయన దగ్గర. చివరిగా ఒక్క మాట చెప్పమంటే ఏం చెప్తారు? ఆయన గురించి ఒక్క మాటలో చెప్పడానికి ఏమి లేదమ్మా, ఎందుకంటే ఆయన చెప్పాను కదా ఫ్యాన్ బాల్డ్. ఆయన గురించి ఒక మాటలో చెప్పడానికి లేదు, కళా తపస్వి అదే చెప్పగలం, అంత మించి చెప్పడానికి లేదు. థ్యాంక్ యూ. సో ఇది పరిస్థితి, ముఖ్యంగా కళా తపస్వి గారి గురించి ఒక్క మాటలో చెప్పడం అనేది చాలా కష్టం. అదేవిధంగా నేను తీసినటువంటి సింహ మూవీ చూసి కూడా నన్ను పిలిచి మాట్లాడారు. అలాంటి ఒక గొప్ప దిగ్గజ దర్శకుడిని అయితే ఈరోజు మనం కోల్పోయామంటూ కూడా తన సంతాపాన్ని అయితే ఇటు బోయపాటి శ్రీనివాస్ డైరెక్టర్ చెప్తా ఉన్నారు.